డాక్టర్ శ్వేత, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, పాతా డెంటల్, నల్గొండ బ్రాంచ్ అండి. నల్గొండ బ్రాంచ్ వచ్చేసి సురక్ష హాస్పిటల్ ఎదురుగా నటరాజ్ థియేటర్ రోడ్ ప్రకాశం బజార్లో ఉందండి. సో మన పాతా డెంటల్లో 100 క్లినిక్ అయిన సందర్భంగా మన డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అనే సంగతి మీకు తెలిసిందే. సో మనకి ఇవాళ టాపిక్ వచ్చేసి పళ్ళు లేని వాళ్ళు పళ్ళు ఎలా కట్టించుకోవాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని పళ్ళు ఎలా కట్టించుకోవాలి అనే దానిపైన మీకు అవగాహన కల్పించడానికి వచ్చాను. సో జనరల్గా 4% జనాలకు మాత్రమే పెద్ద సమస్యల గురించి, వాటి ట్రీట్మెంట్స్ గురించి అవగాహన ఉందండి. సో 96% ప్రజలకి అవగాహన లేదండి. సో అది అవగాహన కల్పించడానికే మేము ఈ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నామండి. సో చాలామందికి పళ్ళు ఊడిపోతూ ఉంటాయండి అనేక కారణాల వల్ల. పళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, పళ్ళు పుచ్చుకోవడం వల్ల కానీ, పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోయి ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఆ పళ్ళు ఊడిపోయినప్పుడు ఎలా పెట్టించుకోవాలి అనే దానిపైన మనకి చాలామందికి అవగాహన ఉండదు. సో అవి ఎలా పెట్టించుకోవాలి అనుకుంటే పాత పద్ధతే గుర్తొస్తూ ఉంటుంది అందరికీ. తీసి పెట్టుకునే పళ్ళేమో అనుకొని అసలు మా దగ్గరికి రావడమే మానేశారు. ఆ తీసి పెట్టుకునే పళ్ళు ప్లాస్టిక్ పళ్ళు ఉంటాయి, అవి పడిపోతాయి, మాట్లాడుతుంటే పడిపోతాయి, తినడానికి సరిగ్గా ఉండదు అనేసి చాలామంది డెంటిస్ట్ని కన్సల్ట్ చేయరండి. కానీ ఇప్పుడు చాలా ఆధునిక పద్ధతిలో మేము ట్రీట్మెంట్స్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్లాస్టిక్ పళ్ళు అని అటువంటివి ఏమీ ఉండవు అండి, ఫిక్స్డ్ దంతాలే పెడుతున్నాము. ఫిక్స్డ్ దంతాలు, దాంట్లో కూడా స్క్రూ సిస్టమ్, ఇంప్లాంట్ అనేసి పెడుతున్నాము. స్క్రూ సిస్టమ్ అనేది చూడండి ఇలా ఉంటుంది. స్క్రూ డైరెక్ట్గా ఇక్కడ ఒక పన్ను లేదనుకోండి, ఈ పన్నుకు డైరెక్ట్గా ఒక స్క్రూ పెట్టేసి దానిపైన పన్ను పెట్టించుకోవడం అండి. ఇది కేవలం 10 మినిట్స్ ప్రాసెసే అండి. కాకపోతే అది న్యాచురల్గా మన ఎముకలో నుంచే పన్ను మొల్చినట్టుగా న్యాచురల్గానే ఉంటుందండి. సో ఇలా మీకు ఎన్ని పళ్ళు లేవో అన్ని పళ్ళు మన స్క్రూ సహకారంతో పెట్టించుకోవచ్చు. ఇక్కడ చూడండి, 3 టూత్ లేవు, 3 పళ్ళు లేవు, 3 పళ్ళు ఈ 2 స్క్రూల సపోర్ట్తో 3 పళ్ళు ఇలా పెట్టించుకోవచ్చు అండి. సో మనకి ఎన్ని పళ్ళు లేకపోతే అన్ని పళ్ళు పెట్టించుకోవచ్చు అండి. నేను కొన్ని మీకు పిక్స్ చూపిస్తాను చూడండి. ఓకే, ఈ పిక్చర్లో చూస్తే మనకేంటంటే ఇక్కడ పైన కింది పళ్ళు ఉన్నాయి, పైన పళ్ళు లేవండి ఈ పేషెంట్కి. సో ఇక్కడ పైన పళ్ళుకి పెట్టడానికి స్క్రూస్ అన్నీ ఫిట్ చేసాము. స్క్రూస్ అన్నీ ఫిట్ చేసి పళ్ళు ఇలా ఒక నెక్స్ట్ డేనే ఇచ్చేస్తామండి ఈ పళ్ళు. సో ఇలా వచ్చేస్తాయండి మనకు పళ్ళు. నెక్స్ట్ ఇదేమో పైన పళ్ళు లేకపోతే అండి. సో కొంతమందికి పైన పళ్ళు ఉంటాయి, కింది పళ్ళు ఉండవండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కింద పళ్ళు అన్నీ స్క్రూ పెట్టేసి సో ఇలా పళ్ళు ఇచ్చేస్తామన్నమాట. సో ఇలా మొత్తం సెట్, కింది సెట్ మొత్తం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కొంతమందికి పైన పళ్ళు ఉండవు, కింద పళ్ళు ఉండవండి. సో ఇలా స్క్రూలు పెట్టేసి పైన కింద స్క్రూస్ పెట్టేసి మనం డెంచర్ ఇలా పెట్టించుకోవచ్చు అండి. ఇది ఫిక్స్డ్ అండి, అసలు అంతకుముందు లాగా తీసి పెట్టుకునే పళ్ళు కాదు. ఇది ఎముకలోకి ఉండిపోతాయి, ఇలా ఎముకలోకి స్క్రూ ఫిట్ చేసేసి పళ్ళు ఇలా కట్టేస్తామన్నమాట. అవి ఫిక్స్డ్, నమలడానికి బాగుంటుంది. సో ఈ స్క్రూ సిస్టమ్ పెట్టుకునే పళ్ళ ద్వారా మనము చూయింగ్ ఎఫిషియన్సీ అంటే నమలడానికి చాలా మంచిగా తోడ్పడతాయండి. అంతకుముందు పెట్టుకునే పళ్ళలాగా కాదు, ఇవి చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. మీరు ఏమైనా తినగలుగుతారు, మంచిగా డైజెషన్ అవుతుంది. సో మీరేం ఇబ్బంది పడకుండా మా పాతా డెంటల్ నల్గొండ బ్రాంచ్కి వస్తే మేము ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నామండి, ఏం ఫీజ్ ఛార్జ్ చేయట్లేము. సో మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. కేవలం పళ్ళు పెట్టించుకోవడం అనే కాకుండా మా దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. పళ్ళు పుచ్చుకోవడానికి ట్రీట్మెంట్, చిగుళ్ళ సమస్యలకి ట్రీట్మెంట్, చిన్నపిల్లలకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ వాటికి ట్రీట్మెంట్, ఎక్స్రే సిస్టము, కెమెరాలో చూస్తాము. సో ఇవన్నీ ఆధునిక పద్ధతిలో అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో ఒకసారి మా క్లినిక్ వస్తే మేము మీకు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్.